వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సంథింగ్ రాంగ్, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సంథింగ్ రాంగ్, ఖచ్చితంగా ఇందులో ఏదో దాగి ఉంది, కుట్ర దాగి ఉందా లేకపోతే నిజాన్ని దాచిపెట్టడానికి జరిగినటువంటి ఒక మీటింగ్ దాగి ఉందా, ఇంకా వేరే కోణం ఏదైనా ఉందా, అసలు హత్య అందరికీ తెలిసి జరిగిందా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే ఎక్కడో ఉన్నటువంటి డ్రైవర్ మీద నెట్టేయాలనుకున్నటువంటి ఈ మొత్తం మర్డర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో ఒక్కసారిగా అది రివర్స్ అయిపోయి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ఆ రోజు సునీత ఇంటి నుంచి బయటికి వెళ్తున్నటువంటి క్రమంలోని భారతి ఫోన్ చేయడం, భారతి ఫోన్ చేసిన తర్వాత కలవాలని అడగడము, కలిసం లేదు నేను ఇలా బయటికి వెళ్తున్నాను అని చెప్పేటటువంటి క్రమంలోనే వెంటనే ఇంటి దగ్గరికి రావడము, ఇంట్లో నుంచి సునీత బయటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే భారతి లిఫ్ట్లోకి రావడము, భారతి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గరే సంభాషించడం, లిఫ్ట్ దగ్గరే మాట్లాడడం, అలా మాట్లాడుతున్నటువంటి క్రమంలో అంటే టైం గ్యాప్ కూడా ఏం తీసుకోకుండా ఒక టెన్షన్ వాతావరణంలో అయితే ఆమె కనిపించింది. ఆ టెన్షన్ వాతావరణంలోనే కనిపిస్తూ కూడా ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే, ఏదైనా ఏమైనా చేయాలనుకుంటే సజ్జలతో టచ్లో ఉండండి, సజ్జలతోని మొత్తం వివరానికి సంబంధించి మీరు చెప్పాలని ఆమె చెప్పడంతో షాక్లో సునీత అయితే వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. మొత్తం దీనికి సంబంధించి ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ అనేక విషయాలు సార్. అయితే ప్రధానంగా గది శుభ్రం చేసేటప్పుడు ఉన్నటువంటి సిఐ శంకరయ్యపై ఫిర్యాదు ఇవ్వడానికి, అంటే ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సిఐ శంకరయ్య పైన కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె రెడీ అయ్యి దానికి సంబంధించి ఒక వీడియో కూడా పంపించారు. ఆ వీడియోకి సంబంధించిగా అంశాన్ని ముగిసే వరకు పలికి, అంటే ప్రధానంగా ఈ వీడియో ఏదైతే ఉందో, వీడియో కాదు మీరు చేయాల్సింది, ఈ విషయం పైన ఏదైనా సరే మీరు మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ సజ్జలతో మాట్లాడాలని తనకు భారతి చెప్పినట్టుగా అయితే ప్రస్తుతం ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అయితే పొందపరిచింది. చూడాలి మొత్తానికి సంబంధించి ఏం జరగబోతుంది, మొత్తాన్ని వ్యవహారం పైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఈ సిబిఐ సుప్రీంకోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకొని ఎవరెవరికి ఆదేశాలు జారీ చేయబోతున్నారు, సిబిఐ అధికారులకు ఆదేశాలు ఏమైనా జారీ చేయబోతున్నారా, లేకపోతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఉన్నటువంటి పూర్తి స్థాయి అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అది భారతి కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇక్కడ సజ్జల అనే పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సజ్జల అనే పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఇక్కడ సజ్జల తనతో మాట్లాడాలి అని అంటే సునీత చెప్పడం, ఏదైనా సరే మీరు మాట్లాడాలి అనుకుంటే సజ్జలతోనే మాట్లాడి ఆయనతో టచ్లో వెళ్ళాలి అని చెప్పడము. ఇక్కడ సిబిఐ అధికారులు కూడా సజ్జలను ఒకవేళ ఏమైనా ప్రశ్నించారా అనే డౌట్ కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా సునీత చెప్పినటువంటి పేర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేర్ల ప్రకారం వీళ్ళందరినీ కూడా విచారించాలి సిబిఐ అధికారులు. డెఫినెట్గా వీళ్ళ వాంగ్మూలం ఏదైతే ఉంటుందో, వీళ్ళ వర్షన్ అంటే మీరు ఇలా మాట్లాడాలని సునీత మీకు చెప్పారు కాబట్టి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు, మీరు ఏం మాట్లాడారు, ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఏం మాట్లాడేవారు అనేది ఒకవైపు అయితే, సునీతకు సంబంధించినటువంటి ఆమె మొత్తం వాంగ్మూలం ఏదైతే ఉందో అందులో కూడా స్పష్టంగా ఎవరెవరి పేర్లు వచ్చి అందరి పేర్లు కూడా స్పష్టంగా అక్కడ విజయలక్ష్మి పేరు కావచ్చు, సజ్జల పేర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు, సునీత కూడా అక్కడికి వచ్చారని చెప్పారు కాబట్టి డెఫినెట్గా అంటే సునీత భారతి కూడా అక్కడికి వచ్చారు కాబట్టి భారతి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో భారతీయ స్టేట్మెంట్ కూడా డెఫినెట్గా సిబిఐ రికార్డు చెయ్యాలి లేకపోతే రికార్డ్ అయినా చేసి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో సప్లిమెంటరీ సెకండ్ ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ అది దాఖలైన తర్వాత వచ్చినటువంటి సంచలనమైనటువంటి బ్రేకింగ్ నిన్న కొన్ని అయితే ఈరోజు అతిపెద్ద బ్రేకింగ్. ఒకవైపు ఈ మొత్తం షర్మిల బయటికి రావడం, ఆ షర్మిల స్టేట్మెంట్ కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఉండడం మనం గమనించాం. ఆమె ఏమి చెప్పారు, పైకి మాత్రమే మేము నవ్వుతూ మా కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు, లోపల మాత్రం ఆ నవ్వు లేదు, మా మధ్య విభేదాలు ఉన్నాయి, కొంత గొడవలు నడుస్తున్నాయి అనే విషయాన్ని ఆమె ఓపెన్గానే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చెప్పేశారు. నిన్న భారతి స్టేట్మెంట్ ఒకవైపు అయితే ఈరోజు సునీత వైఎస్ వివేక సొంత కూతురైనటువంటి సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇది. సంచలనమైనటువంటి ఈ స్టేట్మెంట్లో మొత్తం చెప్పేశారు, భారతి తన ఇంటికి వచ్చారు, ఇంటికి రావడమే కాకుండా ఫోన్ చేసి కలవాలనుకుంటున్నానని చెప్పడము, అది నేను ఇలా బయటికి వెళ్తున్నాను కాస్త సమయం పడుతుందని చెప్పి చెప్పిన లోపలే ఆమె తన ఇంటికి వచ్చేయడము, లిఫ్ట్ దగ్గర వెళ్తున్న క్రమంలోనే లిఫ్ట్ దగ్గరే ఆగి మాట్లాడి కాస్త టెన్షన్గా కనిపించారు అంటే ఓకే, ఆ టెన్షన్ రీజన్ ఏమున్నాయి అనేది ఆ దేవుడికే ఎరుక, ఆ తర్వాత సంగతి. కానీ ఏదో దాగి ఉంది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, భారతికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్లో అంటే సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో భారతి పేరు రావడం, సో ఇదంతా గమనిస్తూ ఉంటే ఏదో
ఏదో సంథింగ్ రాంగ్ అన్నట్టుగా అయితే ఒక మొత్తం ఒక ముగ్గులాగా కనబడుతుంటుంది కదా, ఒక గజిబిజి ముగ్గులాగా, అలా గజిబిజి ముగ్గులాగా ఉన్నటువంటి ఈ వివేకానందరి హత్య కేసు మాత్రం ఇప్పుడిప్పుడే కరెక్ట్ అవుతుంది. అంటే పర్ఫెక్ట్గా, ఓహో చూడడానికి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అంటారు కదా, ఆ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక కొలిక్ అయితే రాబోతుంది. ఇక ఫైనల్ పేజెస్ అనే కొన్ని ఉంటాయి, ఆ ఫైనల్ పేజెసే చార్జ్షీట్కి సంబంధించి ఇవ్వవలసినటువంటి క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ కోసం ఇప్పుడు అందరూ చూస్తున్నారు. క్లైమాక్స్ కంటే ముందే ఇంత కఠోరమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. ఒకవేళ ఇక క్లైమాక్స్లో ఉన్నటువంటి ఆ పేజెస్ బయటకు వస్తే ఎటువంటి నిజాలు బయటికి రాబోతున్నాయి, లెట్స్ వెయిట్ అండ్ సీ. మొత్తానికి ఈరోజు వచ్చినటువంటి వ్యవహారంలో మొత్తం సునీత చెప్పినటువంటి మొత్తం వ్యవహారం సంబంధించి సునీత చెప్పినటువంటి విషయాలలో భారతి తన దగ్గరికి వచ్చారు, తనతో మాట్లాడారు, తనకు ఫోన్ చేశారు. వచ్చి రాగానే ఆమె చూసినారు, ఒక టెన్షన్ వాతావరణంలో కనిపించారు. సజ్జల పేరు చెప్పారు, సజ్జలతో టచ్లో ఉండమని చెప్పారు. అదేవిధంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఆయన చెప్పినట్టుగా మాట్లాడాలి అని చెప్పడం కేసుని, వివేకానంద రెడ్డి కేసును ఇక క్లోజ్ చేసే విధంగా, ఇంకా కంటిన్యూ చేసే విధంగా కాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇక క్లోజ్ చేసే విధంగా, అంటే వివేక కేసు ఇదనుకొని ఇంకా క్లోజ్ చేసేసే విధంగా, ఇంకా అయిపోయింది, ఇంకా ఈ కేసు గురించి ఏం మాట్లాడేది ఏం లేదు, ఈ కేసు గురించి ఇంకా క్లోజ్ అన్నట్టుగానే మాట్లాడాలి అనే పాయింట్ చెప్పడంతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సునీత స్పష్టంగా చెప్పేసింది. సో ఇక చూడబడాలి ఇంకేం రాబోతుంది ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎటువంటి సంచలనాలు రాబోతున్నాయి. ఎందుకంటే మొత్తం సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో సంచలనమైనటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి, సంచలనమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, సంచలనమైనటువంటి బాధితుల బాధలు ఇందులో ఉన్నాయి. కాబట్టి నిన్న చూసాం షర్మిల బయటకు వచ్చారు, ఆమె చెప్పినటువంటి వాయిస్ అంతా కూడా బయటకు వచ్చింది. ఈరోజు చూసాము సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బయటకు వచ్చింది. ఇందులో పర్ఫెక్ట్గా ఏమాత్రం డౌట్ రాకుండా మా కుటుంబం మధ్య ఉన్నటువంటి గొడవలే కారణము అనేది ఒకటి బయటపడిపోయింది. భారతి వ్యవహారానికి సంబంధించి భారతి హత్య తర్వాత తన దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి మాటలు కూడా బయటకు వచ్చేసాయి. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ మధు.